వెల్కమ్ బ్యాక్. అంతర్జాతీయ మేడే సందర్భంగా ఐఎఫ్టియు ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఇఫ్టు రాష్ట్ర నాయకులు ప్రసాద్ యువీ మాట్లాడుతూ కార్మికులు ప్రాణాలకు తెగించి సాధించుకున్న హక్కులను కాపాడుకోవాలని అన్నారు. మానవత్వం మరచి పనిపిల్లలపై సహితం దుర్మార్గంగా అత్యాచారాలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి అత్యాచారాలు జరగనటువంటి దోపిడీ పీడలేని సమసమాజ స్థాపనకై ఉద్యమించాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ శ్రామిక దీక్ష దినోత్సవం 132వ మేడే సందర్భంగా ఏలూరు స్థానిక జయశ్రీ హోటల్ సమీపంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసాద్ ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. మూడేళ్లు ముందే మార్క్స్ చనిపోయాడు. మేడే పోరాటం నాటికి లెనిన్ వయసు కేవలం 16 ఏళ్ళు, స్టాలిన్ వయసు కేవలం 9 ఏళ్ళు, మార్క్స్ సహచరుడైన ఎంగెల్స్ మరో 9 ఏళ్ళు బతికాడు మేడే పోరాటం తర్వాత కూడా. మేడే పోరాటానికి ముందు వెనక 4 మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు, మార్క్స్ ఎంగెల్స్ లెనిన్ స్టాలిన్ల కాలం అది. అంటే జీతభత్యాలు పెరిగితే, గ్రాట్యుటీలు డిఏలు పెరిగితే చాలనుకుంటున్నాం. ఆ పుట్టలో నుంచి పాములు వస్తూనే ఉంటాయి, అంటే సమస్యలు ఇంకా పుడుతూనే ఉంటాయి. పెట్టుబడిదారి వ్యవస్థ ఒక పుట్టలాంటిది, పుట్టనే కోకటి వేలతో పెకలించాలి. దోమల్ని చంపుకుంటూ కూర్చోవడం కాదు, దోమల్ని ఉత్పత్తి చేస్తున్న మురికి గుంట రొచ్చు గుంటలేవున్నాయో వాటిని పోడ్చాలా పలుగులు పారలతో అన్నాడు మార్క్స్ ఎంగెల్స్. అప్పుడే నూతన మానవుడు ఉదయిస్తాడని చెప్పాడు మార్క్స్ ఎంగెల్స్. సిద్ధాంతం యొక్క భావజాలం అప్పటికే ప్రపంచంలో వ్యాపించింది గనక వాటి వెలుగులో స్ఫూర్తితోనే అమెరికాలో 8 గంటల పనిదినం కోసం పోరాటం జరిగింది. దానికి నాయకత్వం వహించిన వాళ్లలో ఒక పత్రిక ఎడిటర్ కూడా ఉన్నాడు, ఒక కమ్యూనిస్ట్ ఉన్నాడు. వాళ్ళు కేవలం కార్మికులే కాదు, కార్మికులకు నాయకత్వం వహించిన వాళ్ళు, వాళ్లే ఉరికంబాలెక్కిన వాళ్ళు. వాళ్ళు మేము క్షమాభిక్ష కోరమని చెప్పి కోర్టులో జడ్జి ఎదురుగా సింహగర్జన చేశారంటే ఆ భావాలు మార్క్స్ ఎంగెల్స్ అందించినవి. మార్క్సిజం అందించిన భావాలు శాస్త్రీయ సోషలిజం నుంచి లభించినటువంటి భావాలవి. అట్లా పునీతమైన భావాలతోనే కార్మిక పోరాటం వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ముందుకొచ్చింది. ఫ్యాక్టరీల్లో, కర్మాగారాల్లో, కార్ఖానాల్లో కమ్యూనిస్టులు అనుకుంటాం అనేది కాదు వాళ్ళ కార్మికులు. దీనికి కార్మికులది తప్పు కాదు. వాళ్ళని రాజకీయంగా చైతన్యవంతం చేయడంలో ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం విఫలమైంది. ఆ వైఫల్యం ప్రజలది కాదు, అవకాశవాదులు ప్రజలు కాదు. ప్రజలు కాలాన్ని బట్టి ప్రజల్ని మారుస్తుంది వ్యవస్థ, ఇందాకే చెప్పాను. మరిన్ని వార్తల వివరాలకు వెళ్లే ముందు ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.